ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలంగా పోడు భూముల వ్యవహారంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతుల మధ్య రోజు ఎక్కడో చోట ఘర్షణలు, వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో 12 మంది ఆదివాసీ మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపించారు ఫారెస్ట్ అధికారులు. దీంతో ఆ చుట్టుపక్కల గూడెల్లోని జనం పోడు భూములకు పట్టాల కోసం కోయపోషగూడెం గ్రామస్తులతో కలిసి ఉద్యమం చేపట్టారు. ఉట్నూర్ ఐటీడీఏ వరకు పాదయాత్ర చేశారు. 9 తెగలకు చెందిన ఆదివాసీ సంఘాలు ఐటీడీఏని ముట్టడించి ధర్నా నిర్వహించాయి. ప్రాజెక్టు అధికారికి తమ సమస్యను వివరించాయి. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ పోడు భూములను వదులుకోబోమని తేల్చి చెప్పారు ఆదివాసీలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అడగదలుచుకున్నాం, అయ్యా కేసీఆర్ గారు, మీరు జూన్ 2, 2014 నాటికి ఎవరైతే పోడు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు జారీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షికి మీరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసుల మీద మీరు దాడులు చేయిస్తున్నారు. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ప్రకారం జూన్ 2, 2014 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే పోడు సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా యథావిధంగా పోడు వ్యవసాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2004 వరకు వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ మాటను నిలబెట్టుకోవాలన్నారు ఆదివాసీలు. పోడు వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని అధికారులు దరఖాస్తులు తీసుకున్నారన్నారు. అయితే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారన్నారు ఆదివాసీలు. 4 నెలల కిందట నిర్వహించిన సర్వే సక్రమంగా జరగకపోవడంతో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ఏటా జూన్లో ఫారెస్ట్ అధికారులు వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మహిళలు, చంటి పిల్లల తల్లులపైన కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పోడు భూమి సాధించే వరకు ఈ పోరాటం ఆగది. మా మహిళల మీద ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది. 68 మంది మహిళల మీద కేసులు పెట్టి 12 మందిని ఆదిలాబాద్ జైలుకి తీసుకుపోయి 8 రోజులు మమ్మల్ని జైలులో కట్టడ పెట్టిర్రు. ఇక్కడ నుండి పివగారు వచ్చిండు, వచ్చి మీకు ఏదైనా 2 రోజుల గీతం నేను చెప్తా అని అన్నాడు. కాని వీడికెళ్ళి పోయినాక కూడా మేము ఇక్కడ పోయినాక అక్కడనే ఉండి అక్కడనే అదాన్ని దున్నుడు, విత్తనాలు పెట్టుడు చేసుకుంటూనే ఉంటాం. కానీ ఏ ఫారెస్ట్ అధికారి వచ్చినా ఆగము. ఆదివాసీల పోడు గర్జనతో ఉట్నూరు దద్దరిల్లింది. సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు ఆదివాసీలు.